అవెంజర్స్ అందరిలో స్ట్రాంగెస్ట్ వన్ ఎవరంటే ఇన్ఫినిటీ వార్ చూసిన మూవీ నుండి థార్ అనే అంటాం. అదేంటి బ్రదర్, త్రిండి అవెంజర్స్ మధ్య బయాస్ క్రియేట్ చేస్తున్నావు అంటే, టోనీ లాంటి జీనియస్ హల్క్ కోసం హల్క్ కంట్రోల్ లేకుండా థ్రెడ్ గా మారిన సిచ్యువేషన్ ని ముందే ప్రెడిక్ట్ చేసి హల్క్ బస్టర్ అండ్ హల్క్ బస్టర్ 2.0 ఆర్మర్స్ ని బిల్డ్ చేశాడు. అలానే టోనీ ఒక యాస్ గార్డియన్ గాడ్, అది కూడా పాస్ట్ లో ఆల్రెడీ ఒకసారి ఆ గాడ్ ఆఫ్ థండర్ రాత్ ని ఆపలేకపోయిన రీజన్ వల్ల అయినా డెఫినెట్లీ ఒక గాడ్ సేఫ్ ఆర్మర్ ని క్రియేట్ చేసి ఉంటాడు. క్యాప్టెన్ కూడా మ్యాల్నీర్ ని వీల్ చేసిన మూమెంట్ నుండి థార్ పవర్స్ మ్యాల్నీర్ ద్వారా ప్రొసెస్ చేసి తన పవర్ లెవెల్స్ ని ఒక్కసారిగా పెంచుకున్నాడు. తర్వాత ఎలానో దాన్ని వదిలేసుకున్నాడు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు టాపిక్ వారి పవర్ లెవెల్స్ గురించి కాదు. టోనీ దగ్గర ఒకవేళ థార్ నాపగల గాడ్ సేఫ్ ఆర్మర్ రెడీగా ఉన్నా, క్యాప్టెన్ మ్యాల్నీర్ ని వీల్ చేసిన థార్ పవర్ లెవెల్స్ ని డిఫరెంట్ హైట్స్ లో ఉంచే ఆస్పెక్ట్ స్టార్మ్ బ్రేకర్. ఏ రకంగా చూసినా అవెంజర్స్ మధ్యనే కాదు, ఈ యూనివర్స్ లో ద కింగ్స్ వెపన్ స్టార్మ్ బ్రేకర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెడ్లీస్ట్ వెపన్. టోనీ స్మార్క్ 50 థానోస్ పవర్ స్టోన్ తో ప్రొడ్యూస్ చేసిన బీమ్ ని విత్స్టాండ్ చేయగలిగింది. దీని గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం. అదే స్టార్మ్ బ్రేకర్ థానోస్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్ఫినిటీ స్టోన్స్ కలిగి ఉన్న మూమెంట్ లో తను ప్రొజెక్ట్ చేసిన బీమ్ ని సస్టైన్ చేయడమే కాదు, దానిని పియర్స్ చేసుకుంటూ వెళ్లి థానోస్ ని అటాక్ చేస్తుంది. దీంతో స్టార్మ్ బ్రేకర్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని కూడా ఓవర్కమ్ చేయగలిగేంత పవర్ఫుల్ వెపన్ అనే కంక్లూజన్ కు వస్తాం. కానీ యాక్చువల్ గా స్టార్మ్ బ్రేకర్ ఇన్ఫినిటీ స్టోన్స్ ని ఓవర్కమ్ చేయగలిగేంత డ్యూరబుల్? స్టార్మ్ బ్రేకర్ కింగ్ డ్వార్ఫ్ 83 ద్వారా యూరో మెటల్ తో తయారైన వెపన్. బట్ అదే యూరో మెటల్ తో అదే కింగ్ డ్వార్ఫ్ 834 చేసిన ఇన్ఫినిటీ గాంగ్లెట్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని ఎందుకు తట్టుకోలేకపోయింది? మరైతే స్టార్మ్ బ్రేకర్ వాటి పవర్స్ ని ఎలా ఓవర్కమ్ చేయగలిగింది? స్టార్మ్ బ్రేకర్ తయారైన సేమ్ మెటల్ తో ఫాట్ చేసిన ఇన్ఫినిటీ గాంగ్లెట్ డామేజ్ అయినా కూడా ఈ కింగ్స్ వెపన్ దాన్ని ఎలా విత్స్టాండ్ చేయగలిగింది తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఈస్ యువర్ స్టారుష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు థానోస్. తన నోబుల్ పర్పస్ హాఫ్ యూనివర్స్ ని ఎగ్జిస్టెన్స్ నుండి వైప్ చేసి మిగిలిన హాఫ్ సెంటినెన్ పాపులేషన్ ని మిగిలిన రిసోర్సెస్ తో ఫుల్ఫిల్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటాడు. అందుకే ఇన్ఫినిటీ స్టోన్స్ ని వెతుకుతూ వాటిని కలెక్టివ్ గా యూజ్ చేసి తన గోల్ ఫినిష్ చేయడానికి, ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ ఎమిట్ చేసే ఇమ్మెన్స్ పవర్ ని హార్నెస్ చేయగలిగి ఓ ఆర్ట్ ఫ్యాక్ట్ కోసం కింగ్ డ్వార్ఫ్ 83 తో ఇన్ఫినిటీ గాంగ్లెట్ ఫోర్ చేపించుకుంటాడు. దీనికి 83 తన పొజిషన్ లో ఉన్న యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డ్యూరబుల్ మెటల్ యూరుని యూజ్ చేస్తాడు. కానీ ఈ ఇన్ఫినిటీ గాంగ్లెట్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని హార్నెస్ చేయగలిగేంత పర్ఫెక్ట్ ఆర్ట్ ఫ్యాక్ట్ ఏం కాదు. ఇన్ఫాక్ట్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని తట్టుకోగలిగే కేపబిలిటీ ఎంసీయూ లో ఏ వెపన్ అండ్ ఆర్ట్ ఫ్యాక్ట్ కి లేదు. మరైతే స్టార్మ్ బ్రేకర్ ఆ ఇన్ఫినిటీ బీమ్ ని ఎలా పిర్స్ చేసింది? ఈ క్వశ్చన్ కి ఓన్లీ లాజికల్ ఆన్సర్ సిచ్యువేషన్. థార్ అండ్ థానోస్ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల స్టార్మ్ బ్రేకర్ ఇన్ఫినిటీ స్టోన్ బీమ్ ని సర్పాస్ చేయగలిగింది. అది ఎలానో చూద్దాం. ముందుగా థానోస్ సైడ్ నుంచి చూస్తే ఇన్ఫినిటీ గాంగ్లెట్ కలెక్టివ్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్ ని తట్టుకునేంత డ్యూరబుల్ కాదు. థానోస్ ఒక్కో స్టోన్ కలెక్ట్ చేస్తున్న ప్రతిసారి ఓ హ్యూజ్ సర్జ్ తన ఎటర్నల్ బాడీ నుండి పాస్ అవుతుంది. థానోస్ ఒక కొత్త స్టోన్ ప్రొసెస్ చేసిన ప్రతిసారి తన పవర్ పెరుగుతుందన్న విషయం మాత్రమే గమనిస్తాం. బట్ ఇన్ రియాలిటీ థానోస్ పై ఆ ఇమ్మెన్స్ పవర్ అండ్ ఆ మ్యాసివ్ సర్జ్ వల్ల తనపై ప్రెషర్ పెరుగుతుంది. తన గాంట్లెట్ లో ఉన్న స్టోన్స్ పెరిగే కొద్దీ తనపై ఎక్స్ట్రీమ్ ప్రెషర్ పెరుగుతూ వాటిని కంట్రోల్ చేయగలిగే కంఫర్ట్ తగ్గుతుంది. థానోస్ సింగిల్ ఇన్ఫినిటీ స్టోన్ యూజ్ చేసేటప్పుడు అన్లీజ్ చేయగలిగే పవర్ తో పోలిస్తే 2 or 3 ఇన్ఫినిటీ స్టోన్స్ తో వాటిని ఫ్యూజ్ చేసి వాటి పవర్స్ కలెక్టివ్ గా యూజ్ చేసే స్ట్రెంత్ తగ్గుతుంది. స్టోన్స్ యొక్క పవర్ ఇన్ఫైనైట్, కానీ థానోస్ యూజ్ చేయగలిగే పవర్ ఫైనైట్. ఇన్ఫినిటీ గాంగ్లెట్ డ్యూరబిలిటీ లెవెల్ ని అర్థం చేసుకుని గాంట్లెట్ సేఫ్ గా తన యూజ్ చేయనిచ్చే పవర్ మాత్రమే థానోస్ యూజ్ చేస్తాడు. అలా అని లిమిట్ కి మించి థానోస్ గాంట్లెట్ ని ఫోర్స్ చేయలేడని కాదు, థానోస్ ఏమనుకున్నా గాంట్లెట్ దాన్ని ఫుల్ఫిల్ చేయగలడు. బట్ ఇక్కడ ప్రాబ్లం రికాయిల్. ఒకవేళ థానోస్ ఇన్ఫినిటీ గాంట్లెట్ లిమిట్ ని మించి స్టోన్స్ పవర్ అన్లీజ్ చేస్తే గాంట్లెట్ తో పాటు తనకు కూడా పర్మనెంట్ డామేజ్ జరుగుతుంది. ఈ విషయం థానోస్ కి బాగా తెలుసు. అందుకే డిఫరెంట్ మూమెంట్స్ లో థానోస్ ఎప్పుడు పాసిబుల్ అయినంత వరకు సింగిల్ స్టోన్స్ ని అది కూడా లిమిట్ లో యూజ్ చేస్తాడు. నోవేర్ లో గార్డియన్స్ దగ్గర అండ్ టైటన్ లో ఫైట్ దగ్గర కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో మాత్రమే మల్టిపుల్ స్టోన్స్ యూజ్ చేస్తాడు. థానోస్ మెయిన్ మోటివ్ ఇన్ఫినిటీ స్నాప్, అది ఎగ్జిబిట్ చేసే వరకు స్టోన్స్ పవర్ ని ఆరగెంట్ గా యూజ్ చేసి తనకి గాంట్లెట్ కి డామేజ్ చేయకుండా మెయింటైన్ చేస్తాడు. అండ్ ఫైనల్ మూమెంట్ లో వాటి మ్యాసివ్ పవర్ ని కలెక్టివ్ గా అనలిస్ట్ చేసి తన గోల్ అచీవ్ చేస్తాడు. బట్ ద క్వశ్చన్ ఈస్, ఇన్ఫినిటీ గాంట్లెట్ డామేజ్ అయినప్పుడు స్టార్మ్ బ్రేకర్ ఎలా ఇంకా పాలిష్డ్ గా ఉందని? ఈ క్వశ్చన్ కి థానోస్ సైడ్ నుంచి చూస్తే స్టోన్స్ నంబర్ పెరుగుతుంటే తనపై బర్డెన్ పెరుగుతుందన్న విషయం మనం తెలుసుకున్నాం. అలానే 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని పొసెస్ చేసిన మూమెంట్ లో థానోస్ బాడీపై హ్యూజ్ పవర్ సర్జ్ జరుగుతుంది. అండ్ అదే మూమెంట్ లో థానోస్ ఒక గాడ్ లా ఫర్ దట్ ఇన్స్టెంట్ యూనివర్స్ లోనే ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ గా కొంచెం సెల్ఫ్ ఆరోగెంట్ గా ఉంటాడు. ఆ ఇన్స్టెంట్ లో అప్పుడే స్టోన్స్ ని తన కంట్రోల్ లోకి తీసుకుంటున్న టైంలో ఆ అన్కంఫర్టబుల్ మూమెంట్ లో సడన్ గా స్టార్మ్ బ్రేకర్ తో అటాక్ చేస్తాడు. అంత సడన్ స్టిములై కి థానోస్ చేసిన అటాక్ జస్ట్ ఒక బాడీ రిఫ్లెక్స్. థానోస్ చేసిన అటాక్ ఆలోచించో లేదా కోపంతో అగ్రెసివ్ గా చేసిన
అటాక్ కాదు, స్టార్మ్ బ్రేకర్ ని వితౌట్ ఎనీ ఐడియా ఆపాలనుకున్నాడు అంతే. థానోస్ ఆలోచించి ఉంటే, ఐ మీన్ ఆలోచించి మూవ్ తీసుకుంటే థార్ ని స్టార్మ్ బ్రేకర్ ని పవర్ స్టోన్ తో బూడి చేసేవాడు. అది టోనీ పై వర్క్ అవ్వలేదు, లేదా రియాలిటీ స్టోన్ తో పాస్తాలా మార్చేవాడు, టైమ్ స్టోన్ తో ఎగ్జిస్టెన్స్ నుంచి క్లియర్ చేసేవాడు, లేదా కామిక్స్ లో చేసినట్టు స్పేస్ స్టోన్ తో టెలిపోర్ట్ చేయడం, ఫ్రీజ్ చేయడం వంటి అటాక్స్ చేసేవాడు. కానీ ముందు చెప్పినట్లుగా థానోస్ చేసిన అటాక్ ఇంటెన్షనల్ కాదు, జస్ట్ సబ్ కాన్షియస్ రిఫ్లెక్స్. కామిక్స్ లో గాంట్లెట్ కి లిమిట్ ఉండదు, ఎంసీయు లో ప్లాట్ డెప్త్ కోసం ఈ మైనస్ అప్లై చేశారు. అప్పటికి కూడా థానోస్ స్టార్మ్ బ్రేకర్ ని థానోస్ ని సీరియస్ థ్రెడ్ గా భావించలేదు. ఆ అటాక్ ని కనీసం ఎక్స్పెక్ట్ చేయబడంతో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇప్పటి వరకు ఫైనల్ స్నాప్ కోసం డామేజ్ అవ్వకుండా అన్లిస్ చేయని పవర్ ని యూజ్ చేస్తుంటే, లేదా ఆలోచించే టైం ఉన్న విత్ నో డౌట్ థానోస్ స్టార్మ్ బ్రేకర్ ఆపేవాడు. అలా అంటే థార్ కి గురి చేసి విసర్టం వచ్చిన ఎండ్ గేమ్ జరిగేదే కాదు. అలిగినట్టున్నాడు థానోస్. హాఫ్ యూనివర్స్ ని ఎరేస్ చేయగలిగినంత ఇమ్మెన్స్ పవర్ తో కంపేర్ చేస్తే థార్ పై ప్రొజెక్ట్ చేసిన బీమ్ 0.001% కూడా ఉండదు. అందుకే ఆ ఇమ్మెన్స్ పవర్ తట్టుకోలేక గాంట్లెట్ డామేజ్ అయినా ఈ చిన్న బీమ్ తగిలిన స్టార్మ్ బ్రేకర్ ఇంకా షైనింగ్ గానే ఉంది. అండ్ అది కాక ఈ సిచ్యువేషన్ ని థార్ సైడ్ నుంచి అనలైజ్ చేసిన స్టార్మ్ బ్రేకర్ ఆర్డినరీ వెపన్ ఏం కాదు, యాస్ గార్డియన్ హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెడ్లియస్ట్ ద కింగ్స్ వెపన్, బైఫ్రాస్ట్ నే సమ్మన్ చేయగలిగేంత సూపర్ ఎంచాంటెడ్ వెపన్. కామిక్స్ లో కేవలం స్టార్మ్ బ్రేకర్ తో బీటా రేబిల్ ఓ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయగలిగాడంతే, అంతకంటే సుప్రీమ్ ఎబిలిటీస్ ఉన్న ఎంసీయూ స్టార్మ్ బ్రేకర్ యూనివర్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ లో ఒకటి. అలాంటి వెపన్ ని అల్టిమేట్ పెయిన్ తో ఫుల్ ఎమోషనల్లీ ట్రిగర్ స్టేట్ లో గాడ్ ఆఫ్ థండర్ తన ఫుల్ రేజ్ తో విసిరేస్తాడు. థార్ మాంస్ ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడో మనకు తెలుసు, అసలే మన గాడ్ ఆఫ్ థండర్ ఎమోషన్స్ కి ఎక్స్ట్రా వాల్యూ ఇచ్చే సెన్సిటివ్ పర్సన్. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఈ కంబైన్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్న ఈ సిచ్యువేషన్ స్టార్మ్ బ్రేకర్ ఇన్ఫినిటీ స్టోన్స్ ని సర్పాస్ చేయగల పాసిబిలిటీ ఇచ్చింది. ఈవెన్ కొంతమంది ఫ్యాన్స్ స్టార్మ్ బ్రేకర్ పై ఎంచాంట్ చేసిన డ్వార్వియన్ మ్యాజిక్ ఉండడం వల్ల ఇది పాసిబుల్ అయింది అని అంటారు. A3 ఇన్ఫినిటీ గాంగ్లెట్ ని ఇష్టపడి తయారు చేయలేదు, థానోస్ ఫోర్స్ చేయడం వల్ల అవుట్ ఆఫ్ విల్ బిల్డ్ చేశాడు. కానీ స్టార్మ్ బ్రేకర్ ని స్పెషల్ గా ఈ ఇన్ఫినిటీ గాంగ్లెట్ ని మాక్సిమం వీలైనంత వరకు తట్టుకునేలా థానోస్ ని చంపడానికి ఫోర్స్ చేశాడు. కాబట్టి ఆబ్వియస్లీ A3 గాంగ్లెట్ గా అప్లై చేయని ఏదో ఒక సుప్రీమ్ ఎబిలిటీని స్టార్మ్ బ్రేకర్ కి ఇచ్చుంటాడు. సో ఫైనల్ గా కంక్లూడ్ చేసేది ఏంటంటే, స్టార్మ్ బ్రేకర్ రియాలిటీని మారుస్తూ, మ్యాటర్ ని మానిపులేట్ చేస్తూ, టైమ్ ని కంట్రోల్ చేసే, మైండ్ ని ఇల్యూజినేట్ చేయగలిగే ఇన్ఫినిటీ గాంగ్లెట్ కన్నా పవర్ఫుల్ ఏం కాదు. ఇన్ఫినిటీ బీమ్ ని సర్పాస్ చేసిన అచీవ్మెంట్ వలన స్టార్మ్ బ్రేకర్ పై హై హోప్స్ పెట్టుకోవచ్చు, కానీ యాక్చువల్ గా ఇన్ఫినిటీ స్టోన్స్ రియల్ పవర్ కన్నా, ఇన్ఫినిటీ గాంగ్లెట్ డ్యూరబిలిటీ కన్నా స్టార్మ్ బ్రేకర్ డ్యూరబిలిటీ లెవెల్స్ తక్కువే ఉంటాయి. లేదా మన సాటిస్ఫాక్షన్ కోసం ఈక్వల్ అని అనుకోవడమే, నిజానికి గాంట్లెట్ కే కొంచెం డిఫెన్స్ లెవెల్స్ ఎక్కువ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వెయిట్, వీడియో నేను చేసే ముందు క్యాప్టెన్ కి ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో ఫుల్ వర్తినెస్ లేకపోయినా ఎండ్ గేమ్ ఎగ్జాక్ట్ మూమెంట్ లో ఎలా వచ్చింది? ఎండ్ గేమ్ క్లైమాక్స్ లో టోనీ కలెక్టివ్ ఇన్ఫినిటీ స్టోన్స్ యూజ్ చేసి ఆ పవర్ సస్టైన్ చేయలేక ఫేటల్ ఇంజురీకి గురయ్యాడు. అదే అంత మ్యాసివ్ పవర్ ని కాకుండా ఓన్లీ మైండ్ స్టోన్ యూజ్ చేసి థానోస్ తన ఆర్మీని కంట్రోల్ చేస్తుంటే, లేదా ఇన్ఫినిటీ వార్ ఎండింగ్ లో స్నాప్ అయిపోయిన తర్వాత థానోస్ అవెంజర్స్ మైండ్ వైప్ చేస్తుంటే ఎలా ఉండేది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని అందరితో షేర్ చేయండి, రీచ్ పెంచండి, అప్పుడు చూద్దాం. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఆరుష్. జై హింద్.